మరి చెప్పలేదే ఈ పిల్లలు జానపళ్ళు పది రూపాయలు తీసుకున్నారు అయ్యి అయ్యాడు కూడా పది రూపాయలు కింద పెట్టడం లేదు వచ్చినా కానీ. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ సుమా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను ఊరికైతే బయలుదేరుతున్నాను అనమాట, పెళ్ళి ఉంది కదా అందుకని. ఉదయాన్నే శుక్రవారం కదా, లేచి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. పని అంతా అయిపోయింది. చూడండి డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా రేపు పెడతాను చూడండి. ఇప్పుడైతే ఊరికైతే బయలుదేరుతున్నా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. టిఫిన్కి ఎప్పుడు ఒకే చోట కాకుండా ఈసారి ఏందో ఇక్కడ ఆపారనమాట, చూద్దాం ఎలా ఉంటుందో. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దోశ అయితే నాకు బాగా నచ్చింది. ఎప్పుడు ఆ బాలాజీ హోటల్లో అస్సలు నచ్చదవి, ఈసారి అయితే బాగా నచ్చింది అనమాట. బస్సులో ఇద్దరు అమ్మాయిలు అయితే కలిశారనమాట, వాళ్ళ దోరణాల నర్సపేటలో చదువుకున్నారంట. చూడండి హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. తనకి ఫ్రెండ్స్ అయిపోయారనమాట నాకు, అక్క అక్కని బాగా కలిసిపోయారు. నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా బాగా చెప్పారనమాట వాళ్ళు. మీకు కూడా హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. నేనైతే ఇనుకొండ వచ్చేసరికి ఖచ్చితంగా 10 అయితే అయిందనమాట. అక్కడ జానపళ్ళు అడుగుతుంటే తీసుకున్నాను. ఇది ఇనుకొండ బస్టాండ్లో నేను జానపళ్ళు అయితే తీసుకున్నాను అనమాట వాటిని. నేను ఇనుకొండ నుంచి మా ఊరు వచ్చేసరికి 10:30 అయితే అయిపోయింది. మా నాన్నకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకని మా తమ్ముడు ఫోన్ చేశాను అనమాట. అంటే త్రిప్రాంతం వెళ్ళేసరికి 10:30 అయింది. నేను మా ఊరు అంటే సోంపల్లి వెళ్ళేసరికి 11 అయితే అయిపోయింది అనమాట. నేను వెళ్ళేసరికి ఎదురు నడుస్తారో ఏమో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చిన మా నాన్న దొంగ మామూలు ఫోన్ ఎత్తకుండా నేను ఎత్తలేదంట. ఏమో చూడండి ఫ్రెండ్స్, ఒక మామ ఓ కలర్ ఫుల్ ఉంది, చీర ఓ కలర్ ఫుల్ ఉంది చూడు, బాగుందే. గుర్తులేదు. ఇవో ఫ్రెండ్స్ తీసుకున్న చూడు, ఇనుకోండి ఈ జానపళ్ళు. అబ్బో జానపళ్ళు 10 రూపాయలు తీసుకున్నారు అయ్యి. అయ్యాడు కూడా 10 రూపాయలు కింద పెట్టడం లేదు వచ్చినా కానీ. చూడండి మా అమ్మ చూపి ఫ్యాన్ ఫ్యాన్ బిగుతుంది అయిపోయింది వచ్చి నీ చెప్పి 5 నిమిషాలు నల్లగొండలకి అయితే వస్తారనమాట. అది ఒక ఆచారం ప్రకారం అక్కడికైతే అందరు రెడీ అయితే వచ్చారు. నేను ఊరు నుంచి వస్తే చీర అయితే కట్టుకోలేదు, డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా రాత్రి కుట్టుకున్న డ్రెస్సే. అందరు అయితే ఎలా ఉన్నా బాగున్నా అని పలకరిస్తున్నారనమాట. మా వాళ్ళంతా చిక్కుపడిపోతున్నారు తెగ ఈడే తీస్తుంటే. అందరూ అంటే పల్లెటూరులు కదా, కొంచెం సిగ్గు ఎక్కువగా ఉండిద్ది. చూడండి అందరు ఎంత సిగ్గుపడిపోతున్నారో. అందరూ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. భయపడింది రాదు శ్రావణి. ఇంకా అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాక అక్కడికైతే వెళ్ళానమాట, ఒక నల్లగొండలు తెచ్చే దగ్గరికి. మా ఇంటి ఎదురనమాట నల్లగొండలు తీసుకునేది, అందుకని అక్కడికి వెళ్ళాను. అందరికైతే వచ్చిన వాళ్ళందరికైతే మా పిన్న పసుపు రాస్తుంది. చూడండి ఎంతమంది వస్తే అంతమంది ఖచ్చితంగా అయితే పసుపు రాయాలి. మనం కూడా వెళ్ళాం కదా గుర్తు కోసం, ఖచ్చితంగా అయితే పసుపు అనేది రాయించుకోవాలన్నమాట. తాంపులను తీసుకున్నా తీసుకోపోయినా ఖచ్చితంగా కాళ్ళకైతే పసుపు అయితే రాయించుకుంటాను అనమాట, నాకు బాగా ఇష్టం అందుకని రాయించుకున్నాను. చూడండి అసలు నల్లగొండలకి ఎంత సంబరంగా వస్తారంటే అంత సంబరంగా వస్తారు, నిజంగా అంత బాగా చేస్తారనమాట. ఎదురు నడిచేటప్పుడు నల్లగొండలకి మా ఊర్లో అయితే బాగా చేస్తారు, భలే రెడీ అయ్యి కూడా వస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు అందరూ, చాలా అంటే చాలా బాగా. అంటే డైరెక్ట్ పెడదామంటే వెనక సినిమా పాటలు వస్తుంది అనమాట, అందుకని వాయిస్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, కానీ నవ్వుకోవడానికి సరదాగా. కాకపోతే అంతా సినిమా సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను వెనక వాయిస్ ఇస్తున్నాను. చూడండి అందరూ అయితే ఇంకా నల్లగొండలు తీసుకొని బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు ఎదురు అంటే వచ్చేటప్పుడు సంబరంగా వస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సంబరంగా తీసుకెళ్తారనమాట.
ఇటు వచ్చి మళ్ళీ అటు సైడ్కి పెళ్ళి కొడుకు ఇంటికి వెళ్తారనమాట. చూడండి అందరు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. పల్లెటూరులో పెళ్ళిలు భలే సరదాగా భలే బాగుంటాయండి, నిజంగా ఇలాంటి అస్సలు మిస్ అవ్వకూడదు. అందుకే నేను ఖచ్చితంగా వస్తానమాట. ఇంకా వాళ్ళందరూ నల్లకొండలు తీసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ పెళ్ళి కొడుకు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు. నేనైతే అంటే అక్కడి నుంచి వచ్చాను కదా, కొంచెం రెడీ అవుదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.